నిన్న సరే నా ఇష్యూ అయిపోయింది, నా ఇష్యూ బాధపడిపోయింది, నన్ను నా కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఏడుస్తాడు ముఖ్యమంత్రి, ఎందుకు ఏడుస్తాడు తెలీదు, రకరకాల కేసులు ప్రపోజల్ చేసినప్పుడల్లా మూడేసి నాలుగేసి ఆరేసి ఎఫ్ఐఆర్లు. సరే నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు సాక్షాత్తు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు తన సొంత నియోజకవర్గానికి 7 సార్లు అసెంబ్లీకి నాన్ స్టాప్గా నెగ్గి, మరి అటువంటి నాయకుడు తన నియోజకవర్గానికి వెళ్తే కూడా మరి ఆ నియోజకవర్గంలో సరిగ్గా ప్రతిఘటించే వ్యక్తులు దొరక్క ఆ పక్కనున్న అసెంబ్లీ నుంచి బస్సుల్లో తరలించి ప్రభుత్వం మంచి పనులు, అన్నా క్యాంటీన్ అనేది ఒక మంచి కార్యక్రమం, సరే మా వాళ్ళు వచ్చి ఎత్తేశారు, ఎత్తితే ఎత్తారు వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు మా పాలకొల్లో మా ఎమ్మెల్యే నాయకత్వంలో అద్భుతంగా నడుస్తుంది. అలాగే మంగళగిరిలో అయ్యో నాయకుడు తమ ఆ పార్టీ లోకేష్ ఆయన కూడా పెట్టాడు, అది కూడా ముందు ఇబ్బందులు కలిగించాలనుకున్నారు, అది రన్ అవుతుంది. ఇప్పుడు కుప్పంలో అన్నా క్యాంటీన్ పెడితే అరే అన్నా క్యాంటీన్ కి మరి ఈ రకంగా అన్నా క్యాంటీన్ కి ఈ రకంగా మరి అక్కడ ఉన్న ఆ ఫ్రంట్ పోర్షన్ కొంచెం విధ్వంసం చేయటం, ఇదంతా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినవదు అన్న చందంగా మరి ఈ వ్యవహారం నడుస్తుంది. మరి సభ్య సమాజం అంతా కూడా నిన్న మా పార్టీ వాళ్ళు చేసిన ఈ చీత్కార పనికి అసహించుకుంటున్నారు, అయినా సరే సిగ్గు లేకుండా మా వాళ్ళు దాడి చేయటం, కొడితే కొట్టించుకోవాలి అనే పాలసీ ఏంటో నాకు అర్థం కావట్లా. సో దాడి చేస్తే మరి ఏం చేస్తారు, కొట్టించుకోవాలా, ఒక చెయ్యడం పెట్టినా మరి కాస్త ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించిన అధికుమాన ఛానల్ ఆ సాక్షిలో రౌడీ బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రౌడీ బాబు అని చెప్పి ఒక గూండా టైప్లో ఒక ఫోటో వేసి ఆ సాక్షి టీవీలో కథనాలు, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఇదో ప్రజాస్వామ్యం. ఏమైంది ఇప్పుడు మీరు చేసి ఏం చేశారు, పనికి మనం సన్నాసున్నారు ఏం చేశారు, ఆ 6+6 ఉన్న సెక్యూరిటీని ఇప్పుడు 12+12 చేశారు, మరి గతంలో చాలా తప్పులు చేశారు, ఆఫీస్ మీద అటాక్ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి. ఆ కన్సర్న్ ఎన్ఎస్జీ ఆ రీజనల్ ఇన్ఛార్జ్ వచ్చి అన్ని చూసుకోవడం జరిగింది. ఇంకా రేపు నుంచి మనం ఇంకా పిచ్చి పనులు మానకుండా పోలీసులు ఏదో మన చేతుల్లో ఉన్నారు కదా అని చెప్పి కొట్టునోళ్ళు వదిలేసి కొట్టించుకున్నోడు మీద మరీ రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, అటెంప్ట్ టు మర్డర్ కేసులు అన్ని వీడియోల్లో క్లియర్గా ఉంది. ముందు ఆ ఫ్లెక్సీలన్నీ చింపింది ఎవరు, ఆ పార్టీ ఫ్లెక్సీలన్నీ మనం చింపేస్తారు, ఏ మన రెండు కూడా చింపరా, ఏంటి ఇదంతా గాంధీలా, ఒక చెంప మీద కొడుతుంది ఇంకో చెంప చూపెడతానికి, నువ్వే కొట్టాలా, నువ్వు కొడితే కొట్టించుకోవాలా, ఇన్నాళ్ళు అలాగే కొట్టించుకున్నారు ఆ ప్రతిపక్షం కూడా, తిడితే తిట్టించుకున్నారు కొడితే కొట్టించుకున్నారు, దేనికైనా సహనానికి హద్దు ఉంటుంది. ఇవాళ చెప్పాలి అంటే కొంత కొంతలో కొంత ట్రూ స్పిరిట్ ఆ కుప్పలో మొదలైంది, మరి ఇప్పుడు ఆ ప్రజా చైతన్యం చూసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నేను కొడతాను, ఈ పోలీసులు నా చేతుల్లో ఉన్నారు, రివర్స్ కేసులు పెడతాను అంటే చూస్తూ చూస్తూ ఏ వ్యవస్థ కూడా ఊరుకోదు. సో కాల్డ్ ప్రభుత్వ పెద్దలారా చెప్తున్నా, చూస్తూ చూస్తూ ఊరుకోదు. రూల్స్ అతిక్రమించి నువ్వు డీజీపీని వేసుకున్నావు, ఓకే రకరకాలుగా వేసుకున్నావు, ఫైన్, బట్ ఇలాగ అరాచకాలు చేసి నీ పార్టీ ఎంపీని కొట్టడం దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడి మీదే, Z+ కేటగిరీ ఉన్న ప్రతిపక్ష నాయకుడి మీదే రాళ్లతో దాడి చేయించే స్థితికి ఈ ప్రభుత్వ పెద్దలు వచ్చారంటే ఎస్
పతనం అంచుల్లో ఉన్నాం, అది కన్ఫర్మ్డ్ అని మన వికృత చేష్టల ద్వారా, ఒరే ఇటువంటి సన్నాసులకి, ఇటువంటి పనికిమాలకి, ఇటువంటి రౌడీలకి ఇంకా మీరు ఓట్లేస్తారా, అసలు మీకు సిగ్గుందా అని ప్రజల్ని ప్రశ్నించినట్టుగా భావిస్తున్నారు. నిన్న జరిగిన అరాచకం, నిన్న జరిగిన ఆ అరణ్యకాండకి, అరే బుద్ధి ఉందా మీకు, అయినా సరే మాకే ఓటేస్తారని ప్రశ్నించినట్టుగా ఉంది తప్ప ఇంకో రకంగా లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఆ మధ్యన సత్య గారు చెప్పారు, బీజేపీ సెక్రటరీ సత్యకుమార్ గారు కేంద్రంలో ఉన్న కృష్ణుడు 100 తప్పులు ఎప్పుడవుతాయని చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయ శిరశ్ఛేదం, శిరశ్ఛేదం అంటే ఫిజికల్ కాదు, రాజకీయ శిరశ్ఛేదం చేస్తారు అని చెప్పి మరి ఆయన చెప్పారు. 100 తప్పులు అయితే ఎప్పుడు అయిపోయినాయి, సరే అంకిల్ లెక్కడంలో కాస్త ఆలస్యం జరగవచ్చు, ఈ తప్పులను అక్కడ చేర్చడంలో ఇంకొంచెం ఆలస్యం జరగవచ్చు, బట్ నిన్న అది పరాకాష్ఠకు చేరింది. మరి ఆ పరాకాష్ఠకి చేరిన తర్వాత కూడా ఇంకా ఉపేక్షిస్తే ఇంకా ప్రజలెవరు బ్రతికే పరిస్థితి లేదు, రోడ్డు మీద బయటాయించే పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు తీసుకొచ్చారు. మరి 1.5 సంవత్సరం దానికి ముందు చచ్చిపోయిన 5 ఏళ్ళకు ఓదార్పు ఇన్ని తిరిగాడే, ఇన్ని తిరిగినా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కూడా ఇబ్బంది పెట్టలేదే, ఒకే ఒకసారి అది కూడా ఇబ్బంది ఏమిటి. ఒక సమ్మిట్ పెడుతున్నప్పుడు, పారిశ్రామిక సమ్మిట్ పెడుతున్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఎంతో మంది వచ్చి ఇక్కడ మనకులాగా ఉట్టుట్టి దొంగ సంతకాలు కాదు, జన్మూన్గా సంతకాలు పెడతానికి ఎంతో మంది వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి న్యూసెన్స్ చేస్తానంటే ఆ రోజుకి పర్మిషన్ ఇవ్వలేదు. అదొక్కటే తప్ప ఇంకెప్పుడు కూడా మరి ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగితే మరి రోక్ పార్టీల నుంచి సెక్యూరిటీల నుంచి ఇష్టం వచ్చినట్టు కాల్చేయమన్నా, బంగాళాఖాతంలో కలిపేయమన్నా ఏమి మాట్లాడకుండా కూరుకుంటే ఇదే మనం చేసేది. అంటే అప్పుడు ఆయన తప్పు చేశాడు, నన్ను తిరగనిచ్చాడు కాబట్టి నేను రాగలిగాను, ఆ తప్పు మళ్ళీ నేను చేయను అని మన పులివెందుల ఆ మోస, ఆ రాయలసీమ, ఆ కొట్టుడు ఆ పద్ధతిలోనే వెళ్ళిపోవాలి అనుకుంటే ప్రజలు చూస్తూ చూస్తూ ఇంకా ఊరుకుంటారు అనుకోవటం పొరపాటు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదో పవరాక్షన్ మనకేం తెలియనట్టు ఏదో ఆళ్ళు ఆళ్ళు కొట్టుకుంటున్నారు, ఏదో కుప్పంలో పెద్దిరెడ్డి లేకపోతే ఇంకెవరో కొట్టుకుంటున్నారు మనకేంటి సంబంధం అన్నట్టు ఈలోపే తగుదనమ్మా అంట సకల శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చేసింది చాలా తప్పు, చాలా దురాఘాతాలు చేస్తున్నాడు. అంటే రేపు కేంద్రం లేఖ రాస్తే, రేపు ఈ పార్టీ వాళ్ళు లేకపోతే నేను లెటర్ టు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలాగే ల్యాండ్ ఆర్డర్ ఇలాగే కంటిన్యూ అయితే ఇలాగే ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్స్ చేసుకోకూడదు, ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ రాష్ట్రంలో ఆరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నారాంటి వాడు కానీ రాష్ట్రంలో అడుగు పడటానికి వీలు లేదు అని చెప్పి మీకు నచ్చినట్టే మీరుంటానంటే డెఫినెట్ గా రాష్ట్రపతి పాలనకి ఎంతో దూరంలో మనం లేము అని నాకైతే చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఈ దమనకాండని ఇక్కడతో ఆపండి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రయత్నం చేయమని చెప్పి నా విన్నపం మరొక్కసారి నా విన్నపం. ఇంకా నేను రాజమండ్రిలో పోటీ చేస్తే 2 లక్షల పైన ఓట్లతో మెజార్టీ తను గెలుస్తా, మిమ్మల్ని కమిడే తొనుకొచ్చారని ప్రజలు సీరియస్ ఇష్యూస్ ఉన్నాయమ్మా. కమిడియన్తో పోల్చాడా? అవును సార్. అంటే ఆడు ఒక సినిమాలో యూరి వేసాడు, అదో షో ఆడింది కాబట్టి
ఇప్పుడు నేను పెద్ద దొంగల గురించి మాట్లాడుతున్నా, ఏవో నేటు అనే పెద్ద దొంగల గురించి మాట్లాడుతున్నా. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆవు దొంగ, ఆడు గెరీర్లో వేసాడు, బాధకో ముప్పై అక్కడ వేసాడు రాజమండ్రి ఆవభవన్లో. ఆఫ్టర్ ఆల్ ఆవు దొంగ గురించి ఈ విలువైన సమయంలో కాదు, వాడి గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మెజార్టీ గురించి కూడా చెప్పాడు, లక్షల మెజార్టీ వస్తున్నారని పోటీ చేస్తే రాజమండ్రిలో ఆ జఫాగాడికి సీటు వస్తా లేదో చూసుకోమని చెప్దాం తర్వాత సంగతి. తర్వాత ఎనీహో ఇటువంటి చీఫ్ పీపుల్ గురించి డిస్కషన్ అనవసరం. మనం దేశాన్ని మింగేసే గురించి మాట్లాడదాం. ఆవు భూమిలోని ప్రస్తుతానికి ఆవల పెడదాం.